చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మతాలకు సంబంధించి కొత్త చట్టం తీసుకొస్తాను అని చెప్తున్నారు. ఏంటంటే చర్చిలకు సంబంధించిన వాళ్ళు చర్చిలకి వెళ్ళాలి, మసీదులకు సంబంధించిన వాళ్ళు మసీదులకి వెళ్ళాలి, అక్కడ ఏ మతం సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాటికే పనిచేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నమాట. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు తెలిసి కూటమిలో ఎవరు వెళ్ళే గుడికి వాళ్ళే వెళ్ళండి, ఎవరికి వెళ్ళే చర్చికి వాళ్ళే వెళ్ళండి అని ఎవరు అనలేదండి నా తెలిసి అయితే. మరి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమో మాకు తెలియదు, కానీ ఎవరి టెంపుల్కి వెళ్ళే వాళ్ళైనా మసీదుకి వెళ్ళే వాళ్ళైనా చర్చికి వెళ్ళే వాళ్ళైనా వాళ్ళకంటూ ఉండే మనోభావాలను దెబ్బతీయద్దు అన్నారు అంతే. ఇప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు మనం చర్చిలో ఉండే ఆ ప్రొసీజర్స్ మనం ఫాలో అయ్యి చర్చిలోకి అడుగు పెట్టాలి, అంతేగాని చర్చిలోకి వెళ్ళి నేను ఖురాన్ చదువుతాను అని అంటే వాళ్ళని అవమానించినట్టే కదా అది. దేవుడు అందరికీ దేవుడే. అలాగే మనం మసీదుకి వెళ్ళినప్పుడు వాళ్ళ అక్కడున్న ఫార్మాలిటీస్ పాటించి మసీదుకి వెళ్ళాలి, అది మనం ఇచ్చే గౌరవం. ఎదుటి మతాన్ని మనం గౌరవిస్తే వాళ్ళు కూడా మనకు గౌరవిస్తారు. ఇప్పుడు చేసే రాజకీయం అంతా అండి, అది రాజకీయం అని చెప్తున్నారు కానీ దానికి వేరే అర్థాలు వచ్చేలాగా ఈ రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారండి. ముఖ్యంగా ఇంత దెబ్బ తగిలినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన విధానం మార్చుకోకపోతే ఆయనకి ఇంకా తర్వాత చాలా పెద్ద దెబ్బ తగులుద్ది. దేవుడే వేస్తాడు ఆ దెబ్బ, అది ఎవరు ఏకర్ల. ఎవరైనా సరే మంచి చేయకపోయినా పర్లేదండి, చెడు చేయకూడదు, తెలిసైనా తెలియకైనా కూడా. చంద్రబాబు నాయుడు గారు మతాలకు సంబంధించి కొత్త శాస్త్రం తీసుకొస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే హిందువులు కానీ చర్చిలకు వెళ్ళే వాళ్ళు కానీ ఎవరి మతాలకు సంబంధించిన వాళ్ళు ఆ మతాలకు సంబంధించిన వాళ్ళే అక్కడ పనిచేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట. ఇప్పుడు అది ఒక విధంగా అయితే ఇప్పుడు చర్చికి పోవాలంటే డబ్బులు లేవు, మసీదు పోవాలంటే దర్శనం డబ్బులు లేవు, హిందూ దేవాలకు మా హిందువులే మేమే డబ్బులు పెట్టి పోతున్నాం, అవునా కదా. ఇప్పుడు రేట్లు పెంచేశాడు, పోయిందబ్బా రూముల రేట్లు కానీ తర్వాత టికెట్ రేట్లు కానీ పెంచేశాడు, ఆ డబ్బులు అందరూ పంచుతున్నారు. ఇప్పుడు మాకు న్యాయం ఏం జరుగుతుంది చెప్పండి, అవునా కదా. అయితే అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా చర్చిలకు కానీ ఆ చర్చిలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళు చర్చిలకు వెళ్ళాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చట్టం తీసుకొస్తామన్నారు. దీని గురించి మీరు చంద్రబాబు నాయుడు గారు కొత్త చట్టం తీసుకొస్తాను, చర్చిలకు కానీ మసీదులకు కానీ సంబంధించిన వాళ్ళు వాళ్ళ వట్టికే వెళ్ళాలి, వేరే వాళ్ళు వెళ్ళడానికి లేదంటూ కూడా అవగాహన లేదు నాకు దాని మీద. జగన్మోహన్ రెడ్డి గారిది పర్యటన రద్దయింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? సంబంధించినంత వరకు మాత్రం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిపాలన మాత్రం సరైనటువంటి ఇది విధానాలు కానీ ఆయన పట్టించుకోపోవటమే మెయిన్. ఎందుకంటే ఒకరిని చూసి వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఆ దేవస్థానం హిందువులకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. అందులో మనం సీఎంగా ఉన్నప్పుడు ఇట్లాంటివి పరివాసనలు జరగకూడదని చెప్పేసి ఆయన అనుకోవాలి, అనుకొని దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆయనకి ఇబ్బంది కలిగింది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది కలిగింది. సార్ వస్తున్న వార్తల్లో కూడా లడ్డూ ప్రసాదం కలిసే కలిసింది అంటున్నారు, ఎంతవరకు నిజమంటారు? అలా కలిసేకి సంబంధం అనేది వాళ్ళు మరి అందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్ కానీ ఏది ఏ విధంగా జరిగింది ఏంటనేది ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే దీనికి టెస్టింగ్ చేశారో ఈ టెస్టింగ్లో మొత్తం అంతా కూడా బయటపడింది, కాబట్టి అది తెలుసుకోవాల్సినటువంటి విషయం అప్పట్లోనే ఉండాలి. అది తెలియకపోవడం వల్ల మేము పంపించాము, మేము చేసాము, మేము చెందాము అని అంటే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు కదా. అయితే వైసీపీ అని జరగలేదంటుంది ఏంటంటారు? అంటే జరగలేదని కాదు, ఎవరికి ఏ విధంగా అవసరం వస్తే ఆ విధంగా వాళ్ళు ఫాలో అయ్యారు తప్ప వాళ్ళు ఎటువంటి ఇది కాకుండా అంటే ఇది చేస్తే తప్పు ఇది చేస్తే తప్పు కాదు అనేటటువంటి దేవుడి మీద భక్తి కూడా లేకుండా చేశారు. దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం, వెంకన్న మీద ఉన్నటువంటి విశ్వాసం లేకుండా చేయడం వల్ల వీళ్ళకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఆ విధంగా పట్టింది. ఎప్పుడన్నా మీరు తిరుపతి వెళ్ళారండి? అక్కడికి తిరుపతి వెళ్ళాము. తిరుపతిలో కూడా ఏంటంటే ఇదివరకులాగా చిన్నపిల్లలు పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడాను చక్కగా పాలు నీళ్లు సమృద్ధిగా ఇచ్చేవాడు. ఆ తర్వాత ప్రభుత్వం అనగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా చిన్నపిల్లలకి ఎంత ఇబ్బంది పడ్డారో క్యూ లైన్లో కూడాను అందరూ చిన్న పెద్ద అందరూ కూడా
ఎంటైర్ అందరూ కూడా ఇబ్బంది పడటమే కాకుండా వాళ్ళకి అది కాకుండా పిచ్చలు విడిగా ఆ రేట్లు పెంచేసేసి కళ్యాణ గట్ట కానీ ఇది కానీ అది కానీ మొత్తం ఏదిగా ఏది కాదు అని అనడానికి వీల్లేదు. పెంచేయండి 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 అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడం అలాగే వీడు పెంచడం ఇది మొత్తం జరిగింది. ఇప్పుడు ఈ మూడు నెలల్లో కానీ ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళారా? ఇప్పుడున్న ప్రస్తుతం రేపు మళ్ళీ నూతనంగా వెళ్తున్నాము. డిసెంబర్ అంటే ఒక రెండు మూడు నెలలు డిసెంబర్లో వెళ్తాం. వెళ్ళి చూసిన తర్వాత స్వామివారి అనుగ్రహం ఆ విధంగా ఎవరికి ఏ విధంగా చేయాలనేది ఆయన తెలుసు కాబట్టి ఇది కూడా ఆ టైంలో బయటపడలేదు. తర్వాత వీళ్ళు టెస్టింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ బయటకు వచ్చాయి. ఓటమి అడ్డుకోవటం వల్లే రద్దు అయిపోయింది పర్యాటన అని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నమాట. మీరే తిరుమల దేవస్థానానికి ఎవరైనా వెళ్ళొచ్చు. ఒకరు అడ్డుకుంటే ఆగిపోయేది ఏం కాదుగా, వెళ్ళాలని మనసులో ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు. అలాగే డిక్లేర్గా సంతకం పెట్టమంటున్నారు. ఈయన నేను వెళ్ళను, నేను పెట్టాల్సిన అవసరం లేదని ఆయనకి ఇష్టం లేక ఆయన వెళ్ళలేదు. అంతేగాని ఒకరు అడ్డుపడితే ఆగేది కాదుగా. తిరుపతి దేవస్థానానికి నీకు మనసులో వెళ్ళాలనుకుంటే వెళ్తావు, వెళ్ళకూడదు అనుకో ఏదో వంక పెట్టుకొని ఉంటే ఏదైనా వంక పెట్టి మానేయచ్చు. వైసీపీ వాళ్ళకి మొత్తం కూడా నోటీసులు అందించారు. మీరు వెళ్ళకూడదు అంటూ కూడా నోటీసులు ఇచ్చారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. చంద్రబాబు నాయుడు గారు అసలు మేము ఎవరికి నోటీసులు ఇవ్వలేదు అంటే చూపిమంటున్నారుగా. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఏమంటున్నారంటే మేము ఎవరికి ఇవ్వలేదు, ఇచ్చిన నోటీసులు అంటే చూపిమంటున్నారు, మరి చూపించచ్చుగా, చూపించలేదు కదా. మరి ఏంటంటావు ఇలా 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 మాట్లాడటం ఎంతటి కరెక్ట్? ఏంటంటే ఏదో చెప్పేది చేస్తున్నారు, ఏదో ఇష్టం చేస్తున్నారు అంతే, అంతకన్నా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట, గత ప్రభుత్వంలో నేను 10 నుంచి 11 సార్లు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను, అప్పుడు లేనిది ఇప్పుడు ఏంటంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అన్నమాట నిజమే కదా. మరి అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు, సీఎం గారిని ఎవరు ఆపే అధికారం ఉండదుగా. ఎన్నిసార్లు వెళ్ళొచ్చు, ఆయన ఇష్టం వీళ్ళు రావచ్చు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ కాబట్టి వీళ్ళు రూల్స్ పెట్టారు ఇట్లాగని. వెళ్ళాలనుకుంటే వెళ్ళి సంతకం పెట్టాలంటే పెడతాయి, లేకపోతే వెళ్ళకూడదంటే వెళ్తాం. ఈ 5 ఏళ్ళు కూడా నా మతం ఏంటో మీకు తెలియదా, నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకుంటారేమో రాసుకోండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఆయన అన్న మాటలు కూడా కరెక్టే. ఇప్పుడు 5 సంవత్సరాలు తిన్నప్పుడు అన్నింటి కాదు, ఇప్పుడు మసీదు కాడికి వెళ్తారు, మసీదు కాడికి వెళ్ళినప్పుడు ఓపి పెట్టుకుంటారు, హిందూ వచ్చి చేస్తారు. దేవుడు అన్న అందరూ ఒకటే అని మనమే అనుకుంటున్నాం కదా. అనుకున్నప్పుడు ఏముంది, ఆయన పద్ధతి కూడా బాగానే ఉంది. ఇలా పెట్టడం కరెక్ట్ కాదు అంటూ కూడా వైసీపీ అంటున్నమాట. మరి ఇప్పుడు అప్పుడు లేని, మరి ఇప్పుడు పెడితే ఎవరికైనా కొద్ది బాధేగా. అధికారంలోకి నువ్వు వచ్చినాక నువ్వో పద్ధతి, ఆయన ఉన్నప్పుడు ఒక్కో పద్ధతి ఉంటే బాగోదుగా. చాలాసార్లు మరి అప్పుడు పట్టు వస్త్రాలు ఇవ్వడానికి జగన్ గారు వెళ్ళారు, అప్పుడు ఆపచ్చుగా మరి అప్పుడు అప్పుడు పెట్టాలి కదా. సీఎంగా 5 సంవత్సరాలు చేశారు, 5 సంవత్సరాల్లో కనీసం పట్టు వస్త్రాలు ఇవ్వడానికి 4-5 సార్లు వెళ్ళుంటారు. దేవస్థానం దుర్గం తల్లికుడికి కూడా వచ్చారు, అప్పుడు ఎవరు ఆపలేదు. ఆయనే చెబుతున్నాడుగా బైబుల్, నేను బైబుల్గా 4 గోడల మధ్యలో నేను చదువుకుంటా, ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుంటా చేస్తా. సీఎం అన్నాక అన్ని మతాలను పోషించాలి, అంతేకాని ఒక మతానికి పోషిస్తాను కుదరదుగా. ఆయన చెప్పింది కరెక్టే. అదే అడ్డుకోకుండా ఉన్నట్టయితే నేను వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేవాడిని అంటూ కూడా జగన్మోహన్ కూడా ఆలోచించింది కూడా ఒక విధంగా మంచిదే. నేను వెళ్ళి కానీ మళ్ళీ లేనిపోయిన గొడవలు అవుతూ ఉంటే జనాలు కూడా ఇబ్బంది పడతారని చెప్పి ఆలోచించి ఆగిపోవచ్చు. అది మనం అర్థం చేసుకోవాలిగా. అయితే కూటమి నేతలు మొత్తం కూడా బెదిరిస్తున్నారు, అరెస్ట్ చేస్తామంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. మీరేమంటారు? బెదిరిస్తున్నారంటే ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లెక్క, ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లెక్క. ఒకప్పుడు తెలుగుదేశం మామూలుగా ఏమైనా చేస్తామంటే హౌస్ అరెస్టులు చేసిన కూడా వైసీపీలో చేశారు. ఇప్పుడు వీళ్ళు మామూలుగా ఉన్నప్పుడు వీళ్ళు చేయడం, అధికారులు ఉన్నప్పుడు ఏమి మామూలే. వెళ్ళాలనుకుని మనసులో ఉండే వెళ్తాం తప్పితే ఒకళ్ళు అది హౌస్ అరెస్టులు ఇవన్నీ మామూలే.